సార్ ఈ రోజుతో తెలంగాణ ప్రజలకు ఒక క్లారిటీ రాబోతుందా సార్? అమ్మ ఈరోజు కాదమ్మ, తెలంగాణ ప్రజలకి చాలా స్పష్టమైన అభిప్రాయం ఉంది. తెలంగాణ ప్రజల కోసం ఆరాటపడేది గులాబీ జెండా. కేసీఆర్ గారి నాయకత్వాన మా పార్టీ అనేది తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. దురదృశ్యవశాత్తు మొన్నటి ఎన్నికల సందర్భంలో పాట దుర్మార్గమైనటువంటి దుష్ప్రచారం చేయడం వల్ల మేము ఓటమి పాలేనం. ఈరోజు ఈ మేడిగడ్డ ప్రాజెక్టు, ఈ పిల్లర్ కుంగిన దాన్ని మేము వేచి చూసాం. మేమేం వాళ్ళని ఏం అనలేదు. 3 మాసాలు అయినప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా వెచ్చించి దీనిని పునర్నిర్మించాలని చెప్పి ఆలోచన లేకపోవడమే ఈరోజు మా పర్యటన. అందుకోసం మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, మేడిగడ్డ ప్రాజెక్ట్ని ఇది 3,800 కోట్లతో కట్టింది ఈ బ్యారేజ్. కాళేశ్వరం ప్రాజెక్ట్ 80,000 కోట్లు అయినప్పుడు కూడా ఇంకో ఈ 86 పిల్లర్లు ఉన్నటువంటి ఈ బ్యారేజ్ ఖర్చు 3,800. దాంట్లో 2 పిల్లర్స్ కుంగినాయి. వాటిని తీసేసి మళ్ళా పునర్నిర్మించిన కూడా 200-300 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదు. మరి ఆ పనులు ఎందుకు మొదలు పెడతలేడు అంటే, రేపు జూన్ జూలైకి వచ్చేసరికి గోదావరి నది ఉగ్ర రూపం చూపిస్తుంది. ఇప్పుడు మనం నిలబడ్డాం కదా, దీని మీదకి వెళ్ళి కూడా నీళ్ళు పోతాయి. మరి దీన్ని కాపాడుకోవాలి కదా. ఆ కాపాడుకునేటువంటి మరి ఆలోచన వాళ్ళకి లేదు. అందుకోసం ఇవాళ మేము వచ్చి డిమాండ్ చేస్తున్నాము. ఈ నష్టం జరిగింది, సంథింగ్ వెంట్ రాంగ్, ఎవరి ద్వారా తప్పిదం జరిగిందని విచారించండి. అది ఇంజనీరింగ్ నిర్మాణ లోపమా, లేకపోతే డిజైన్ లోపమా, లేకపోతే ఇక్కడ యాక్ట్ ఆఫ్ గాడ్ అంటాం, అంటే ఏమైనా జరగవచ్చు, భూమి లోపల ఏమైనా మార్పులు జరిగినాయా, ఎందుకంటే ఇదంతా కూడా బుగ్గుగనుల ప్రాంతం, ఏమైనా జరిగిందా, కాబట్టి అది విచారణలో తేలుతుంది. మరి అప్పటిదాకా నేను గిట్లే ఉంచుతా అనడం ఎందుకు, కరెక్ట్ కాదు కదా. అందుకోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, ఇది వెంటనే మీరు ఈ పిల్లర్లు 2 పిల్లర్ల దగ్గర ఇబ్బంది అయింది, దాన్ని తీసేయవలసిన అవసరం లేదని కూడా కొంతమంది ఇంజనీర్లు చెప్తున్నారు. కాబట్టి తీసేయాలా తీసేయకూడదా, ఏదైనా కానీ వెంటనే రిపేర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి తెలంగాణ ప్రజలకి చాలా నష్టం జరిగింది. నిజంగా దీన్ని ఈ 3 మాసాలపాట దీని కాఫర్ డ్యామ్ నిర్మించి నీళ్లను ఈరోజు ఆపి ఉండి ఉంటే ఇలా పంటలు ఎండిపోకపు. నేను నిన్న మిడ్ మానేర్ కింద బెజ్జంకి, తర్వాత గన్నేరవారం, తర్వాత ఇల్లంతకుంట మండలాలు తిరిగితే మక్కజోన్ చేన్లన్నీ కూడా ఎండిపోయినాయి. వరి పొలాలు ఎండిపోయి బర్రెలను ఆవులను మేపుతున్నారు. కానీ ఇదివరకైతే ఈ నీళ్ళన్నింటినీ కూడా మేము ఎత్తిపోతల ద్వారా మిడ్మానేర్లో నింపి చెరువులు కుంటలకు ఇచ్చు, కాలువల ద్వారా నీళ్ళు ఇద్దాము. తెలంగాణ రైతాంగం ఈసారి చాలా నష్టపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల. ఇప్పుడు మీరు చూస్తున్నారు గోదావరి అక్కడి నుంచి వెళ్ళి కెమెరామెన్ అటు చూపివా, మీ దగ్గర చూస్తే లాభం అక్కడ చూడండి, ఆ పాయలు పోతున్నాయి, ఇటు చూడండి ఎంత ఎన్ని నీళ్ళు సముద్రం పాలవుతున్నాయి, ఇటు రావా కెమెరామెన్ చూడు జరుగు చూడు ఎన్ని నీళ్లు సముద్ర పాలవుతున్నాయి, ఇవన్నీ సముద్రంలో పోయి కలుస్తున్నాయి. ఈ నీళ్ళను ఆపి ఇలా మిడిమానేరు నింపి ఉండి ఉంటే తెలంగాణ రైతులు నష్టపోకపోదు. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి గారు, మీరు మొన్ననే ముఖ్యమంత్రి అయినారు, నేను పెద్ద నిందించదలుచుకోలేదు, కానీ ఎక్కువ ఓవర్ యాక్షన్ వద్దు. అర్థమైందా? ఉన్నది ఉన్నది కరెక్ట్గా పనిచేసి ఏం పని చేయాలి, ఏది ప్రయారిటీ, ఆ పనులు చేసుకొని చేయమని చెప్పి మీ ద్వారా నేను వారిని కోరుతున్నాను.